चलो अंदर की शरणार्थुल्लो राज निवास समर्पించు మాస్ మల్లన ముచ్చట్లు పాడ్ బై వాక్మెట్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ పెయిన్ రిప్ స్ప్రే లోకి స్వాగతం వచ్చేసిని మీ నర్స్ కాక హర్సుకుందాం రారు లాయల్టీ మోక వామో వామో పిల్చి పిల్లనిస్తానట మిద్దెని ఎక్కి బామార్దిని గోకిండట గట్టలే ఉన్నది జగనాలు ముచ్చట పొంకనాలు ఇంత పొడుగు చెప్తాడు ఏదయ్యో నువ్వు ఎక్కినాక ఆంధ్రాకు పెట్టువాళ్ళు ఉన్న కంపెనీలు కూడా ఉరికిపోయినాయి ఏమి లేకుట ఇక పెట్టువాళ్ళు లేవు ఏమి లేవు అక్కడి నుంచి అప్పు తెచ్చుడు తప్ప ఏమైనా ఉన్నదా రాష్ట్రానికి ఉన్న పెట్టువాళ్ళని నీ రాకాశ పాలనకు నీ గాలిపంక చేతలకు మొత్తానికి ఎగిరిపోయారు ఇక మళ్ళీ మీదకి వెళ్ళి మూడున్నరేళ్ల పోదు ఉద్ధరించింది ఏమి లేదు కానీ అంతా ఉద్ధర తెచ్చుడు బాకీలు తెచ్చుడు నెత్తిలే పెట్టుడే ఉన్నది ఏమని ఉన్నదా ఏపీ తారీఖు అని ప్రతిపక్షాలు మొత్తుకుంటు జగనాల కారక అయితే పట్టదు కానీ ఇక జుడూరు సక్కదనం పెట్టువాళ్ళు లేక ఏపీ ఎట్లయితుందో హాలతు అయ్యో ఆయమన్నమ్మ కూడా వచ్చినాక పిల్లలు కరువైరని ఏం సకదనం నాయన జగన్మోహన్ రెడ్డి తమరి పరిపాలన ఎట్టున్న చూడురి అంతకంతకు మూడున్నరేళ్లకు వెనకకే పోయింది ముప్పై ఏళ్లకు ఇగేమన్నా ఉన్నదా రాష్ట్రానికి పెట్టుబడి పెట్టేటోళ్ళు ఏం కల తొంగి చూస్తలేరా తమరి దెబ్బకు ఉన్నోళ్ళే పోయి ఇక అటు విదేశాలకు వెళ్ళి వస్తట్లేరా ఇటు స్వదేశంలో పెడతాడులేడా మొత్తానికి రాష్ట్రాన్ని వెనకకే తీసుకోబోతున్నావు తప్ప ముందరికి తీసుకుపోయింది ఏం లేదు రాజాలు ఎక్కడ మీదకి వెళ్ళి చూసుకుంటే దేశంలో పెట్టుబడి పెట్టించుకొని పిలిపించుకుంటుట్లా గుజరాత్ మొదటి స్థానంలో ఉన్నది ఇక కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ కూడా రెండో జాగాలో కొనసాగుతున్నది ఇక ఇటు నీ పక్క రాష్ట్రం తెలంగాణ మటుకు పెట్టుబడులలో ఆరో స్థానంలో ఉన్నది ఆకర్షించుట్లా ఇక వెనకటితోటి పోలిస్తే చిన్న రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ ఒడిశా అస్సాం కూడా పెట్టుబడులలో ఆకర్షణలో ఏపీతోటి పోటీ పడుతున్నాయి గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాలు ఏట లక్షల కోట్లలో పెట్టుబడులు తెచ్చుకుంటుంటే ఇక దేశ విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు పెట్టిస్తున్న మొదటి పది రాష్ట్రాలలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పేరు కూడా లేదా ఏనో వెనకకు బాయ్ నీ సకదనం నీ పుణ్యాన ఏమన్నా చెప్పు గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర ఒడిశా తమిళనాడు తెలంగాణ కర్ణాటక ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ వరుసగా పది స్థానాలలో నిలబడ్డాయి ఇక తమరు నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు కదా వెనకకు పోతందుకు అగో గద అన్నట్టు ఇక ముచ్చట్లకేమో పొంకనాలకేమో తక్కువ లేదా ఇక చేతలేమో గిట్టుండే ఆనబోతనేమో బదినామా ఇక చూడు రా గిట్లున్నది పెట్టువాళ్ళు లేకపోతే నౌకర్లు యాడికెళ్ళి వస్తే ఏపీలో పొరగాళ్లకు మేము నౌకర్లు ఇస్తున్నాం జీతాలు ఇస్తున్నాం అంటే సకనం ఆడుతూనే ఉండే సకదనం ఇక ఊ అంటే మీదికి పోయి అప్పులు తెచ్చుకుంటే అయితే మన నెత్తిలో కుప్పలు చేసుడు తప్ప ఈయన చేసేది కొత్తగా ఏముండదు ఈయంత ఏడాదిన్నర కాలంలో ఇంకా ఆయన వెనక కూడా పోతట్టే ఉన్నది ఈ లెక్క పెట్టి చూసుకుంటే ఇంకేం కావాలి గీ ఈ పెట్టుబడి తాలదా రాష్ట్రానికి ఇంతకంటే పెద్ద పెట్టుబడి పెడతాయని ఓలా జగనాలు ఇలా రాకాశి దినాలు ఆలిపోను ఊడుకోడు మోపాయిండు వద్దంటుండే జగనాలు పెట్టిండు అరే రే రే పటపగలు మా ఇంట్లో మొగోళ్ళు బయటికి పోగానే ఇక ఇండ్లలోకి రాను ఈ పథకం ఉంది ఆ పథకం ఉంది అని అమ్మగళ్ళు ఆడుకుంటా కన్నగల చేతలు చేసుకుంటా మా ఆడోళ్ళ మీద ఏందే మీ వాలంటీర్ల దాష్టికం మనుషులా లేకపోతే ఏమన్నానా మళ్ళీ ఇల్లు తాలదన్నట్టు గంజాయికి తాగే బ్యాచ్ చోటు తగలబడ్డది ఏం రక్షణ ఉంది జగనాలు నీ పరిపాలనలా నీ వాలంటీర్లు అయితే మొత్తం రాక్షసులు అయిపోయారు మా మీద ఏమన్నంటే పథకాలు రావంటారు ఇండ్లలోకి వచ్చాము ఇట్లా ఆడోళ్ళను పరేశాన్ చేస్తుంటారు ఏం పాలన ఏమో పోరి దేశంలో లేని పాలన అయింది నీ దిక్కుమాల పాలన నువ్వు అని చెప్పి ఆడోళ్ళు శాపిస్తున్నా కూడా జగనాలకు అయితే చెవు మీద పేరు మారదు కళ్ళు ఉంటే చూడు పారి నీ సకదనం పెట్టుందో నీ పటాలం మహిళలను అరే రే ఏంది మనుషుల మధ్య బతుకుతున్నామా లేకపోతే రాక్షసుల నడుమ బతుకుతున్నామా ఓ జగనాలు ఏంది నీ వాలంటీర్ల ముచ్చటేంది నీ ముచ్చటేంది నాయన నువ్వు మొత్తం ఏపీనంతా ఉద్ధరించి కొబ్బరి నీళ్లు దాపుతా అంటివి ఈడ నీ వాలంటీర్లు మనుషులకు కాదు మేము రాక్షసులకు పుట్టినాము అన్నట్టు చేస్తున్నారు లేకపోతే ఏంది ఇట్లా మొగోళ్ళు పనికోయినాక వచ్చి తలుపులు కొట్టుడు ఆగమాగం మాట్లాడు ఏంది వయ ఇది అంటే మీకు పథకాలు రావు ఏవి రావు సర్కారు మాది అని బెదిరిస్తున్నారు దానికి తోడు మా ఏలూరి హమాలి కాలనీలా ఇట్లా వాలంటీర్లు రెచ్చిపోయి పిచ్చి పనులకు దిగబడుతున్నారు నీ పథకాలు వద్దు ఇట్లా పనికి మాలిన వాలంటీర్లు వద్దు వీళ్ళు ఇట్లున్నారంటే ఇంకో దిక్కు ఇదే ఏరియాలా అడ్డగోయ గంజాయి దాపే గుంపు మోపోయింది ఎక్కడి బాధ ఇది మాకని చెప్పి అనుకొస్తున్నారు చూద్దాం ఒకసారి పిల్లలు ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ట్యూషన్కి వెళ్ళి వచ్చేటప్పటికి అయితే మా స్తూపం ఉందండి ఇక్కడ మేము అది ఎంతో కార్మికులకి దైవం కింద భావించుకున్న స్తూపానికి గంజాయిలు తాగుతారండి అక్కడికి వచ్చి మందులు తాగుతారండి సిగరెట్లు కాలుస్తారండి మాది షాప్ అండి మేము చూసినంత వరకు మేము దెబ్బలాడతామండి దెబ్బలాడిన ఒక్కదానే దెబ్బలాడని నా మీద తెరబడిపోతారండి
నేను భయపడి ఏదో చెప్పే వరకే చెప్తానండి ఎక్కువగా చెప్పలేము పోలీసులకు ఇక్కడ రెండు మూడు సార్లు గొడవలు జరిగినండి ఆడపిల్ల నేడిపించడం అవి గొడవలు జరిగితే చెప్పామండి అక్కడి వరకు వెళ్ళింది అది కేసు కట్టే వరకు చేయరండి పెద్దలతో మాట్లాడి సెటిల్మెంట్ చేసేస్తారు అలాంటి బాధితులు కూడా చాలా మంది ఉన్నారండి ఇక్కడ కార్పొరేటర్గా చెప్తేనే తీసుకొచ్చి మందలించి వదిలేస్తారండి ఈ కాలనీలో 190% మంది అమాలీ కార్మికులే ఉన్నారు కొద్దిమంది బయట వాళ్ళు కూడా ఉండొచ్చు అందరూ కష్టపడి పని చేసేటువంటి వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఏదో పని చేసుకుని బతుకుతూ ఉన్నారు ఈ కాలనీ ప్రజలకి సరైన రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు ఆడపిల్లలకు రక్షణ లేదు అనేక మంది అరాచక వ్యక్తులు ఈ కాలనీలో ప్రవేశించి మహిళల్ని అసభ్యంగా మాట్లాడటం ఆడపిల్లల స్కూల్లో కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటే వాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడటం యూటీజింగ్ చేయటం ఏడిపించటం ఇక చూడవయ్యా ఓ మోతేవారి జగనాలు గారు జరగిటి చూడు ఒక లేవంటున్నారు జర షవులు పెట్టి ఈయను కండ్లు పెట్టి చూడు లేకపోతే ఏంది ఇది కనీసం ఇండ్లల్లో ఆడోళ్లకు పట్టవగలు పానం నిమ్మలం లేకుంటా ఈ దిక్కుని వాలంటీర్లు ఇంకో దిక్కు దిక్కుమాల గంజాయి బ్యాచు ఇక ఏడముంగల పడుతుంది రాష్ట్రం గంజాయి సోడిగాళ్ళు తాగి రోడ్ల మీద ఆడిపోరగాళ్ళు వస్తుంటే పోతుంటే ప్రతిపక్షాలు అడిగేసే లోపే అడ్డం వాడే నీ పోలీసులు గింత జరుగుతుంటే ఏమి చేస్తున్నారు మొత్తం నీతాడే పల్లి బంగ్లా కాడ కావలి గాస్తున్నారా ఎట్లా జగనాలు నీ పాపం పాడైపోను నీ అరచకానికి అగ్గి ఉట్ట గిట్ల నానుల్లా చేసేది అని చెప్పి అమ్మలక్కలు ఆయాసపడుతున్నారు చెప్పి చెప్పి అలసిపోతున్నారు ఏమో పోన్రీ జగనాలతో నీ చాలా కష్టమే ఉన్నట్టున్నది మాకు వామో 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 ఓట్లప్పుడు వచ్చేమో అక్క చెల్లే తమ్మి ఒక అక్కకు ఒక అన్నకు ఒక చెల్లెకు అని ముద్దు ముద్దు ముచ్చట్లు ముద్దుగా చెప్పిపోతీవుగా జగనాలు ఏది వరదలు వచ్చి మా ఆకిట్లన్నీ ఆగమాగం అయిపోయినాయి మా ఇండ్లు పోయినాయి మా పంటలు పోయినాయి మా ఇలాక పోయింది మా ఇడుపు పోయింది ఏది నీ సలాక ఇది వరదాకా ఒక్కలంటే ఒక్కరు ఇటుమా కానీ ఒక చరుచుకున్నారా నీ చక్కదనం పాడైపోను పోయినసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళన్నా మాకు ఎప్పుడు వరదలు వచ్చినా ఏమొచ్చినా ఇంత ఆర్థిక సహాయం చేసి మేము ఉన్నాం కదా నువ్వులా అని దగ్గరకు వచ్చి మమ్మల్ని ఓదార్చి బుజ్జగించి ఇది చేసేటోళ్ళు ఏరిని గాలిపంక పార్టీ వాళ్ళు అని చెప్పి అవ్వలక్కలు మామూలుగా అడుగుతలేరు జగనాలు జర చూడే నీ కళ్ళుంటే చెవులుంటే ఇటు మొకాన ఎంతోసేపు మీది మొకాన చూస్తావు గిడి చూడు కిందికాయి అని చెప్పి అడుగుతున్నా కూడా ఆయన చూడరు కానీ ఇక చూడరు మీరైతే గీ ముచ్చట ఎటువతివయ్యో జగడాల జగనాలు గారు ఊకే ప్రతిపక్షాల పని ఎట్లా చేయాలే వాళ్ళని ఆడ అరెస్ట్ చేపియాలి ఎక్కడ అణచివేయాలి అనే పనేనా లేకపోతే ఏపీ జనాలను ఏమన్నా అరుచుకునేది ఉన్నదా సారు జరగిట్లచ్చి మా గోడు చూసిపోయ్యా అంటున్నారు చూడుండ్రి అల్లూరి సీతారామరాజు జిల్లా కూరవరం మండలం తాళ్ళగొమ్మ ఊర్లు అయ్యింది చూడుండ్రి గీ ముచ్చట మొన్నొచ్చిన వరదలకు ఉన్నకాడికి ఊరే ఉడిసిపెట్టుకొని పోయింది వేసుకున్న పంటలు కన్నీటి మంటల పాలైన వరదలు ఇకేమున్నది మరి సర్కార్ అన్నాక అయ్యంకల ఎవరన్నొచ్చి మాకేం జరిగింది మాకేం కావాలి మేము ఎట్లా బతకాలి అని ఏమన్నా ఆసరైతున్నారా పోయిన చేప తెలుగుదేశం సర్కారు ఉన్నప్పుడు మమ్మల్ని బరాబర్ ఆదుకున్నది మీరేమున్నది ఇట్లా నటెట్ల ముంచి నాటకాలు ఆడుతున్నారు మేము ఎట్లా బతకాలి అని అంటున్నారు ఈ జనం జగనాలు జర చూడు నీ కళ్ళతోటి ఏమంటున్నారు ఇల్లు ఇది వరకు భర్త బాధ్యత రాసుకెళ్లేరు కానీ మాకేం లేదు మేము బురదగూడెం వెళ్ళండి అని చెప్తున్నారు కానీ మాకు బురదగూడెం వెళ్తే మాకు వెహికల్స్ ఖర్చులు కావాలి కదా వెహికల్ అతను ఫ్రీగా తీసుకెళ్లాడు కదా రావటానికి పోవటానికి డబ్బులు కావాలి మమ్మల్ని ఒకేసారి ఇక్కడ ఉండకుండా మా పొలాలు మా డబ్బులు మాకు ఇచ్చేసి మమ్మల్ని ఎక్కడన్నా ఎత్తైన ప్రదేశానికి పంపిస్తే బాగుంటుంది అని మనసు చేస్తున్నానండి అలాగే తొందరలో మాకు సర్వే చేయడానికి ప్రభుత్వం నుంచి మాకు పీఓ కలెక్టర్ గారు కూడా మాకు స్పందించాలి మొన్న ధర్నా చేస్తామంటే నేను వద్దని కలెక్టర్ గారు చెప్పి మీటింగ్ పెట్టి త్వరలో చేపిస్తామన్నారు ఇంతవరకు కూడా మళ్ళీ అది కూడా స్పందన రావట్లేదండి వ్యవసాయం చేయట్లేదు కొంతమంది కూలికి వెళ్ళే వాళ్ళు అయితే కూలి చేయడానికి కూడా మన వ్యవసాయం చేస్తే రైతులు ఉంటేనే కదండి కూలి చేసే వాళ్ళకి పందురుకుద్ది ఇప్పుడు అది కూడా లేకుంటే ఇంట్లోనే అందరం ఇంట్లోనే ఉంటున్నాం వరద వల్ల మాకు మొత్తం ఊరిక వరద రావటం చేయలేకపోతున్నాం పొలాలు తొందరలో ఆరకుంటుండటం అయ్యో ఇల్లు ఎక్కడోళ్ళు కారు తెలంగాణనో మహారాష్ట్ర జనము అని చెప్పగల జగనాలు గారు నీ యంత్రాంగం అంతా ఎందుకంటే అట్లుంటది ముచ్చట నెరీ గింత పాపం ఉంటదా ఉల్లా ఊర్లూర్లే ఉప్పెన కింద ఆగమైతే అరుచుకుంటా పోయి ఆదుకునే తెలియదు సర్కారుకు ఎందుకు మేము ఎట్లా బతకాలని వాళ్ళుగా తీరుగా గోసడిల్లుతుంటే ఎడ్డోనికి ఏం చింత అంటే మందిని ముంచి మైలపోలు రాసేసింత అని ఏం సక్కదనం ఉన్నది జగనయ్య నీ పాలన పాడైపోను అని అంటున్నారు పట్టించుకున్న పాపాన పోలేదే సక్కదనాల జగన్ రెడ్డి
రెడ్డి నీ లొల్లి పాడైపోను ఏం బాధ వాళ్ళకి ఇది చెప్పు అని అంటున్నారు నువ్వు చేయవని తెలిసిపోయినా సారు తెలుగుదేశం సర్కారు ఆదుకున్న తీరు కూడా చెప్తున్నారు చూడండి ఎట్లున్నదో కథ ఏ ఈ పోలీసులకైతే నేరి పని ఉండదులే మీకంటే సర్కారు జీతం ఇస్తుండే అయ్యో నౌకర్రాడి పోరగాళ్ళు ఉంటారు మరి వాళ్ళు స్వయం ఉపాధి పాపం ఏదో పండించుకుంటారు నల్లబెల్లమో తెల్లబెల్లమో ఇక అంత మాత్రాన పట్టుకుంటే వాళ్ళ గిరాకేం కావాలి చెప్పుండ్రి మీకు సర్కారు నౌకరు ఇచ్చిందని మీరు అయితే అడ్డం పడుతుంది పాపం వాళ్ళు స్వయం ఉపాధి మీద నలుగురికి నష్టం లేకుండా సర్కారు ఏమో రేట్లు పెంచిందని జనాలకు సేవ చేద్దాం అనుకున్నారో ఏమో వీళ్ళ చేతలకు కూడా వారైతే నలభై మటుకపోతుంటే ఊకుంటారు ఆ పోలీసులు ఇక చూడు గిట్లుంటుంది ఆ ఉపాధిదారులది ఎట్లుంటుంది అన్ని దొంగదందాలు బడివే చేతలు పట్టురి పోలీసు అనలారా పట్టి లోపల ఏమిమ్ములయ్యమని అన్నారా సారుగాళ్ళు అల్లపనాలు వేసుకుంటున్నారు అన్నిట్లకు మధ్యలోకి అత్తరు పాపం ఏదో బతుకు తిరుగు కోసం గీ పని వేసుకుంటే ఇది కూడా పెట్టుకోబడుతుంది ఇక ఏమనాలే చెప్పుండ్రి ముచ్చట ఏంటిదంటే మహబూబాబాద్ జిల్లా సిరోళ్ళున్న కాంపెల్లి అనే ఊర్లకేని లారీల నల్ల బెల్లం వేసుకొని పోతున్నారట ఇక మరి ఆ లారీలున్న బెల్లాన్ని చూసి ఎవల కడుపు మండిందో మరి ఎవల కంట్లో మన్ను పోసుకున్నారో గాని ఇక గాళ్లకు గీ ముచ్చట తెలిసినాక ఉత్తగా ఊకుంటారు ఇక ఎట్లన్నా పట్టుకోవాలి అని చెప్పి టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీనివాస్ నాయకు ఇలా సిబ్బందితోని మాటేసి లారీని పట్టుకున్నారు చూడండి ఎట్లున్నదో కథ ఇక ఇంకేమున్నది ఆ లారీల 25 టన్నుల నల్ల బెల్లము ముగ్గురు మనుషులను పట్టుకున్నారట ఇక ఇంకా నలుగురు పరారైందని చెప్పి జిల్లా ఎస్పీ శరత్చంద్ర చెప్పుకొచ్చిండు ఇక ఇదే ముచ్చట మీద పీడి యాక్టులు వెట్టనికి కూడా వెనకడికి వేసేది లేదు అని కూడా చెప్పుకొచ్చిండు ఇందా నాన్న ఒక పరాల ముచ్చట కూడా వీళ్ళందరూ గత కొద్ది రోజుల నుంచి బ్లాక్ జాగరి నల్ల బెల్లం ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేసి గుడుంబా తయారు చేయడానికి వాడుతున్న నల్ల బెల్లాన్ని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మనము కొలాబరేట్ చేసుకుంటూ ఇవాళ సమాచారం మీద ఎర్లీ మార్నింగ్ మనం వెహికల్ చెకింగ్ చేస్తుండగా సీరోల్లో ఒక లారీని మనము పట్టుకోవడం జరిగింది లారీ నంబర్ TS28T555 అది లారీలో 5 ఈ లారీలో వస్తున్నారు వీళ్ళందరూ కూడా ఆంధ్ర నుంచి చిత్తూరు నుంచి బ్లాక్ జాగరి నల్ల బెల్లం చాలా తక్కువ ధరకి కొనుక్కొని అదే ఇక్కడ తీసుకొని వచ్చి 3 or 4 times 3 రెట్లు 4 రెట్లకి ఆ బ్లాక్ జాగరి అమ్మి ఇల్లీగల్గా వాటికి మళ్ళా వాటితో గుడుంబా తయారు చేయడానికి తీసుకొస్తున్న క్రమంలో మనం పట్టుకున్నాం పట్టుకునే టైంలో ఒక 5 మనము లారీలో ఉంటే మనం 3 పట్టుకోవడం జరిగింది హాగో చూసిండ్రా ఏమంటున్నారు గాలు మిమ్ముల ఏమన్నారు సారు ఏదో నల్ల బెల్లంతో ఇంత గుడుంబ వేసి అమ్ముకొని బతుకుతామని చెప్పి ఇట్లా వేస్తే ఇది కూడా చేయనీయకపోతే ఎట్లా చెప్పుండ్రి ఏమన్నా సర్కారు లెక్క భారీ భారీ ధరలు పెట్టిగిన అమ్ముతున్నారా చానా అగ్గువకే అమ్ముతున్నారు కదా ఉత్తగా పట్టుకున్నారు పాడైపోను ఇక ఊర్లే ఉండే బక్క పేదోళ్ళు సర్కారు ధరలు పెంచిన మందును తాగే తాకతాల దగ్గర ఎట్లా లేదాయే పాపం ఇక గిల్లు గీ నల్ల బెల్లంతో తయారు చేసిన గుడుంబ అన్న తాగి ఉంటామంటే ఉండనిత్తలేరాయే పాపము వామో 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 ఏపీ సర్కార్ల మొత్తం భూతార్థం వేసి చూసినా కానీ ఇవాళకి ఒక ఆయన కనబడ్డాడు ఆయనే మంత్రి ధర్మాన ఇక గడప గడపకు పోయి ఎంత ధర్మంగా మాట్లాడినంటే మా పార్టీ పట్ల మా సర్కారు పట్ల జనాలకు వ్యతిరేకత ఉన్నది వాస్తవమే అన్నాడు అప్పుడు నువ్వు ఎంత మంచోని సార్ నువ్వు ఒక్క నువ్వు నిజం చెప్పినావు మిగతా వాళ్ళంతా జగనాలు కోరస్ వాడు తప్ప నువ్వు మటుకు ఇది ఒక్కటి కరెక్ట్ చెప్పినావు అయ్యా ధర్మాన అట్టే ఊరూరు తిరిగి చెప్పారు మా పార్టీ పట్ల వ్యతిరేకత ఉందని చెప్పు నిజంగానే ఉన్నది కాబట్టి నువ్వు ఒక్క నువ్వు నిజంగా ఎంత ధర్మాత్మ నువ్వేమే గిట్లా చెప్పాలి గిట్లా నిజం ఒప్పుకోవాలి కానీ ఊకనే మేము ఇది చేసినాం అది చేసినాం అని అంటే ఎట్లయితే ఓ వైసీపీ నేతలారా ఇక చూడు ధర్మాన్ని ఎట్లా చెప్తున్నాడు గిట్ట చెప్పాలి ఉన్నది ఉన్నట్టు పూసకు వచ్చినట్టు ముక్కు మీద గుద్దినట్టు జగనాలకు తెలుస్తుంది ఇట్లా చెప్తే మరి గిట్ట చెప్పకుండానే ఓ మేము ఇది చేసినాం అది చేసినాం అని పొంగనాలి ఎందుకే చూసిరా గడప గడపకు పోయి ఎట్లున్నదో సంస్కరణలు తెస్తే ఎంపటే అర్థం కావు సంస్కారవంతులు తెచ్చినవి అట్లుంటాయి అని చెప్తున్నాడు అగో గద నటు ధర్మాన మొత్తానికి ధర్మంగా చెప్పిండు హాయ్
అయ్యా ధర్మన గారు గది గదన్నట్టు ముచ్చట మీలాంటి సంస్కారం ఉన్న వాళ్ళకు జగనాల్ దచ్చే సంస్కరణ గురించి తెలుస్తది పాపం జనాలకు మీ పార్టీలకు ఏం తెలుస్తది సార్ పాపం మీరు తీసుకొచ్చే అచ్చమైన స్వచ్ఛమైన సంస్కరణల గురించి పాపం వాళ్ళకు తెలువది మీరు తెలిసినోళ్ళేమో చెప్పరాయే అయ్యో మీ బాధ భగవంతునికి కూడా రావద్దు సారు ఆఖరికి మా పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది అది వాస్తవమే మా జగనాలు తెస్తున్న అద్భుతాల మీద మీకు అసలు నమ్మకం కుదురుతలేదు గానీ లేకపోతే ఏంది ఇప్పటికే 3.5 ఏండ్లకే 30-40 ఏండ్ల అభివృద్ధి చేసుకొచ్చిండు మీ జగనాలు ఇక ఆ అభివృద్ధి అనే సముద్రంలో మునిగి తేలుతున్నారో మునుగుతున్నారో తెలుస్తలేదు ధర్మన గారు జనాలకు చూడండి ఏమంటున్నాడో పాపం వాళ్ళ పార్టీ పట్ల జనాలకు వ్యతిరేకత ఉన్నది అని మంత్రి ధర్మన ఏమాత్రం మోమాటం ఏమాటం లేకుండా ఒప్పుకున్నాడు చూడండి ఒకపారి సంస్కరణలు ఎవరు చేస్తారు సంస్కరణలు చేసే వాళ్ళకి వ్యతిరేకత కూడా ఎక్కువ ఉంటుంది ఒక సంస్కరణని అర్థం చేసుకునేటువంటి సంఖ్య సంస్కరణ అమలయ్యి ఫలితాలు అందిన తర్వాత ఉంటుంది కానీ సంస్కరణలకు ముందే ఫలితాలు ఎక్స్పెక్ట్ చేసి ప్రజలు ఆమోదం రాదు ఆ విధంగా అనేక కార్యక్రమాల మీద వ్యతిరేకత కనిపిస్తుంది ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది కారణం ఏంటంటే సంస్కరణల్ని అర్థం చేసుకోలేకపోవడం ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది కారణం ఏంటంటే సంస్కరణల్ని అర్థం చేసుకోలేకపోవడం ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది కారణం ఏంటంటే సంస్కరణల్ని అర్థం చేసుకోలేకపోవడం ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ నియమాల్ని అనుసరించడం నిజానికి ఇవి చేయనటువంటి వాళ్ళని నిందించాలి అది కాకపోగా చేస్తున్నటువంటి వాళ్ళని విమర్శించేటువంటి స్థితి ఉంటుంది ఇది ఎక్కడ ఉన్నటువంటి సంస్కరణలు ఆమోదించే ముందు కొంతకాలం ఈ వ్యతిరేకత ఉంటుంది అది చూసినారుల్లా ఇట్లాంటి నీతి నిజాయితీ ఎంతమందికి ఉంటది చెప్పుండ్రి ఎవ్వలకు ఉండదుల్లా నిజంగా మంత్రి ధర్మన ధర్మాత్ముడాసో మొత్తానికి సారు జర నువ్వే మీ సర్కారు మీద జనాలల్లా వ్యతిరేకత ఉన్నది అనే ముచ్చటను ఏడవైనా మర్చిపోకుండా చెప్పు కనీసం ఈ ముచ్చటన్నా ఉన్నది ఉన్నట్టు చెప్పిండు ధర్మన అని చెప్పి నిన్ను గుర్తుంచుకుంటారు జనం జర మర్చిపోకు సారు నువ్వన్న నిజం మాట్లాడుతున్నావు జనం కోరుకున్నది కూడా గిదే నిజంగా మీ సర్కారు మీద జనాలకున్నది వ్యతిరేకతనే ఉన్నది మరి దాన్ని నిడిసబెట్టి నీళ్లు లేని బాయిలా ఈత కొడతాం నిప్పు లేని కాడ వాదలు పెడతామని ఉద్దర ముచ్చట్లు అందన్న పెడతారు లొల్లుకిన వారే ఏంది సారు ఇదని అనుకొస్తున్నారు జనం మొత్తానికి ధర్మన మట్టుకు మస్తు ముక్కుసిడిగా చెప్పిండు వేదిక మీదనే ఉన్న ముచ్చటున్నట్టు వసిని పాడుగాను మన మునుగోట్ల ఓటుకు 30-40 వేలు ఇచ్చిరాట బొచ్చాడు పైసలు ఇచ్చిరాట మాకు ఇయ్యరా అనుకునే ఎట్లా మరి ఓటు హక్కు కోసం ఇట్లా వచ్చినాయా ఎందుకు వచ్చినాయో కానీ ఈ పౌ తడివి జీవాలు అయితే ఊర్లో పండు వస్తున్నాయి ఈనాడమా ఇక 2 చిరుతపుల్లు వచ్చినాయి గిడికో తానికి మరి కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చినాయా ఊకి అడవిలే ఉంటావు కాలువల పండు ఈత కొడతామని వచ్చినాయా తెలియదు కానీ ఇక ఒక కాలువల దుంకి శంగనాలు దొలుతున్నాయి ఇక ఈలోపు ఊరో లూకుంటారా వాళ్ళు ఫోటోలు తీసి ఓమో సారో పులి వచ్చాయా అని అడవి కార్లకు ఫోన్ కొట్టిరు మరి వాళ్ళు పట్టకపోయారో పట్టుకొని చూసే పోయారో తెలియదు కానీ ఇక గిడ చూడు పులుల సందడి మామూలుగా లేదు వామ్మో మరి పులులకు ఏం కావచ్చు ఇటు మొఖాన ఎందుకు రావచ్చునుల్లా ఏ ఊకి అడవిలా చెట్ల పొన్నా చేమల పొన్నా ఏం తిరుగుతాం అట్లా పోయి పెద్దాగుల ఈత కొట్టొద్దాం అనుకున్నాయో ఏమో ఈ 2 పులులు చూడుండ్రి ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం శనక కోరాట పంప్ హౌస్ కు అడుగు వచ్చినాయి మరి కొత్తంగా లగ్గమై సంసారం సాటుగా అడవుల్లో ఏం చేస్తాం అనుకున్నాయా లేకపోతే కెనాల పొంట ఈత కొట్టుకుంటా పొద్దెల్లా ఉచ్చుదాం అనుకున్నాయో ఏమో తెలియదు గాని ఇక చూడుండ్రి ఎట్లా తిరుగుతున్నాయో అవ్వో భలే ఉన్నాయిగా పులులు ఈడ మనుషుల నడుమ మనుషులు బతికేతందుకే చక్కగా లేదు హాలత్ అంటే మీరు ఉరుకొచ్చినారు ఊర్ల పొంట మా నడుమున్న కుళ్ళు కుతంత్రాల నడుమ మీరు బతకలేరు గాని మా ఓన్రి అని అక్కడి ఊరోళ్ళు అడవి అధికారులకు మత్లావి ఇచ్చిండ్రట ఇక వాళ్ళు వచ్చి పట్టుకపోతారా లేకపోతే అడవిలకు ఎల్ల కొడతారా తెలియదు గాని మొత్తానికి చుట్టుముట్టు జనం పాపం భయపడ్డరట 2 పులుల చూసి ఊరి జనం అందుకొరకే అడవి అధికారులకు చెప్పిందట ఏమ్మటే చూడుండ్రి ఎట్లున్నదో కథ ఏదున్నా ఈ నడుమ పులులు అడవి జీవాలు శానా మట్టుకు జనంలకు వస్తున్నాయి మరి ఎన్నద్దులు అడవిలుంటాం మనుషులందరూ తమాషిగా ఇండ్లు కట్టుకొని కార్లు గీర్లు కొనుక్కొని తిరుగుతున్నారు మనం ఇట్లనే ఉందామా అనుకుంటున్నాయో ఏమో గాని గిట్లున్నది ముచ్చట మొత్తానికి ఇగో ఇవన్నటి వాటి రాజు నివాస్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడ్ బై వాక్ ఫైట్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ ఫెయిన్ రిప్ స్ప్రే చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ 5 ఇగుంటా